ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకునివాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ప్రైజ్ ద లార్డ్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినము దేవుడు మనకు చూపించారు. ఈ దినమును బట్టి దేవాది దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతిదినము నమ్మకంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తున్నాము, పరాక్రమం గలవాడు కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నారు. దీర్ఘశాంతము అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, త్వరగా కోపపడకుండా ఆలోచిస్తూ మాట్లాడేవారిని దీర్ఘశాంతము అంటారు. దేవుని యొక్క రక్తములో కడగబడి దేవుని కొరకు బ్రతుకుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మనము దీర్ఘశాంతము కలిగి ఉండాలని. దీర్ఘశాంతము కలిగి ఉన్నవాడు పరాక్రమశాలి కంటే శ్రేష్ఠమైన వాడు. మనం దీర్ఘశాంతము కలిగి ఉంటున్నామా? లేకపోతే ఏ పరిస్థితులైనా హఠాత్గా కోపపడుతున్నామేమో, ఈరోజు పరీక్షించాలి. అంతమాత్రము కాక, పట్టణమును పట్టుకునే వాడిని కంటే మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నారు. మన మనసును మనం కంట్రోల్ చేసి ఉంచగలిగిన శక్తి మనకు ఉండాలి. అది ఇంద్రియ నిగ్రహము అంటారు. నూతన నిబంధనలో చెప్పబడిన మాట, దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చి ఉన్నాడు అన్నారు. మరి మనము ఏ ఆత్మ పొంది ఉన్నామో ఇప్పుడే పరీక్షించాలి. పిరికితనం గల ఆత్మ పొంది ఉన్నామా, లేకపోతే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ పొంది ఉన్నాం? ఇంద్రియ నిగ్రహము మనము కలిగి ఉన్నప్పుడు, మన మనస్సులు మనం కంట్రోల్గా ఉంచగలిగినప్పుడు, మన మనసు తప్పు మార్గం లేకుండా మనము దేవుని యొక్క వాక్యమును బట్టి క్రమముగా నడిపించగలిగినప్పుడు మనం శ్రేష్టమైన వారు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యంలో రెండు విషయాలు మనం చూసాం. ఒకటే దీర్ఘశాంతము, మరి ఒకటే ఇంద్రియ నిగ్రహము. ఒక విశ్వాసికి ఈ రెండు విషయాలు ఉండాలని ఎవరు మర్చిపోకూడదు. ఈ రెండు స్వభావాలు మనకు ఉన్నదా అని పరీక్షించుకోవాలి. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రమునైనా. నీ వాక్యం ద్వారా ప్రతిదినం మాతో మాట్లాడుతున్నావు, అందుకే నీకు వందనాలు ప్రభువా. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ దీర్ఘశాంతమైన మనసు ఇవ్వండి, ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసు ఇవ్వండి. మీ బిడ్డలను నీ కొరకు నడిపించండి. అలాగే ప్రతి బిడ్డల కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరు చేస్తున్న పనులు దీవించండి, పిల్లల చదువులు దీవించండి, వారి ఉద్యోగంలో బిజినెస్లో బహుగా ఆశీర్వదించండి. మా ప్రార్థన విందుకు స్తోత్రము చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.